టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలోని క్యూట్ కపుల్స్ లో అజిత్ శాలిని జోడీ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ జోడీ పెళ్లి వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. అయితే శాలినితో పెళ్లి వద్దని ఒక డైరెక్టర్ అజిత్ కు వార్నింగ్ ఇచ్చారట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన రమేష్ ఖన్నా అనే దర్శకుడు శాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్ కు సూచనలు చేశారని సమాచారం. శాలిని బాల నటిగా కెరీర్ ను మొదలు పెట్టగా ఆమె నటించిన పలు సినిమాలు సక్సెస్ సాధించాయి. అమర్కలం సినిమాలో అజిత్ శాలిని తొలిసారి కలిసి నటించగా ఈ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. మొదట తాను చదువుకుంటానని ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదని శాలిని చెప్పగా చివరకు ఈ సినిమాకు సంబంధించి హీరో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అజిత్ ఎంతో కష్టపడి శాలినికి నచ్చజెప్పగా చివరకు అజిత్ పై ఉన్న అభిమానం వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది. అమర్కలం మూవీ షూట్ సమయంలో అజిత్ చేతికి గాయం కాగా అజిత్ ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకుంటూ శాలిని అజిత్ కు దగ్గర కావడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం జరిగింది. ప్రస్తుతం ఈ జంటకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అయితే అజిత్ పెళ్లికి ముందు రమేష్ ఖన్నా అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారని శాలిని పెళ్లి చేసుకోవద్దని అజిత్ కు సూచించడం జరిగింది. ఆ శాలిని అస్సలు పట్టించుకోవద్దని అజిత్ కు రమేష్ ఖన్నా సూచించడం జరిగింది. అయితే అప్పటికే అజిత్ శాలిని ప్రేమలో ఉండగా 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లికి రమేష్ ఖన్నా కూడా హాజరయ్యారు. పెళ్లి తర్వాత శాలిని సినిమాలకు దూరంగా ఉన్నారు. శాలిని సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.